ఈ దీపావళికి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయ నేతల పలుకుబడితో ఎక్కడ పడితే అక్కడ బాణసంచ షాపులు పుట్టుకొచ్చేస్తున్నాయి. వారు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ షాపులు పెట్టిన వారి వద్ద ఒక్కొక్కరి వద్ద 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు దండుకుంటూ చూసి చూడనట్లు వదిలేస్తున్న వైనం. ఈ అక్రమ దుకాణాల ఏర్పాటు, ఫైర్ అధికారుల నిర్లక్ష్యం ఇతర అంశాలపై మా యంత్రి ప్రతినిధి కల్లూరి రమణారెడ్డి గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అధికారికంగా ఆర్డీఓ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ, వైఎంసీ మైదానాలతో పాటు స్టౌన్ హౌస్ పెట్టలోని ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో మాత్రమే షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. ఆయా ప్రాంతాల్లో షాపులకు లక్కీ డిప్ ద్వారా మాత్రమే, లైసెన్స్ ఉన్న వ్యాపారులకు మాత్రమే షాపులు కేటాయిస్తారు. ఇక నెల్లూరులోని అన్ని ప్రాంతాల్లో, రోడ్డు పక్కన, కూడలలో, జనసంచారమున్న ప్రాంతాల్లో వెలుస్తున్న షాపులన్నీ అక్రమమే. ఇలా ఈసారి నెల్లూరుతో పాటు జిల్లాలో 500 షాపులకు పైగా వెలిసాయంటే అతిశయోక్తి కాదు. ఈ షాపులన్నీ నెల్లూరులోని రాజకీయ నేతల పలుకుబడితోనే ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆయా షాపుల వద్దకు ఇప్పటికే నెల్లూరు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కనుసన్నల్లో ఓ 5 కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసుకుని ఒక్కో షాపు నుంచి 10,000 నుంచి 20,000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా లక్షల్లో దండుకుంటున్నారన్నమాట. అక్రమంగా ఏర్పాటు చేస్తున్న క్రాకర్స్ దుకాణాల వద్ద ఎలాంటి ఫైర్ నిబంధనలు పాటించడం లేదు. కనీసం ఇసుక, వాటర్, ఏదైనా ప్రమాదం సంభవిస్తే అదుపు చేసే పరికరాలు ఏవీ లేవు. 3 రోజుల క్రితం హైదరాబాద్లో టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అదే పరిస్థితి నెల్లూరులో జరిగితే జవాబుదారి ఎవరన్నది ప్రశ్నార్థకం. ఫైర్ అధికారుల నిర్వాకం ఇలా ఉంటే పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం స్టేషన్ల పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న దుకాణాల నుంచి వారు తోచినంత దండుకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారంతా. ఏదైతే దీపావళి 2 రోజులు ఉండగా కూడా టపాసుల షాపుల పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇక రాజకీయ రంగం ఉంది. షాపులు కూడా అందరూ రికమెండేషన్ చేసుకుని షాపులు తెచ్చుకున్న పరిస్థితి ఉందని కూడా, ఇక్కడ ఏదైతే లైసెన్సులు కలిగిన షాపులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి, ఎంఆర్పీ ధరతో కూడా ప్రజలను దోచుకునేందుకు కూడా టపాసులు యజమానులు కూడా పూర్తి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలకి ప్రజలు భారం మోపేందుకు కూడా టపాసులు యజమానులు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ నిబంధనలు చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అగ్నిమాపక శాఖ అధికారులు శ్రీనివాస రెడ్డి కలిసేందుకు కూడా దాదాపు 1 అవర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఫోన్ ఎత్తిన పరిస్థితి, ఆయన ఇక్కడ రాని పరిస్థితి. అదే షాపుల వద్ద ఎలాంటి నిబంధనలు ఉండాలని కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి అవగాహన కల్పించిన సందర్భం కూడా లేదు. షాపుల దగ్గర ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ షాప్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రతి షాప్ దగ్గర కూడా వాటర్ కానీ, ఇసుక కానీ, అలాగే ఇక్కడ ఏదైతే అభినవాదక వెహికల్ ఉంది అది కూడా అక్కడ కేటాయించాలి ప్రతి గ్రౌండ్లో కూడా. అటు ఆర్డీఓ గారు చెప్పినది ఏంటంటే కనీసం మేము 3 ఓఎంసీ గ్రౌండ్ ఒకటి, ఇలాగే ఇక్కడ మన విఆర్ సెంటర్ ఒకటి, తర్వాత ఇక్కడ నవపేటలోని కేఎన్ఆర్ స్కూల్లో ఏదైతే పర్మిషన్ ఇచ్చామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 120 షాపులకి అనుమతులు ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఇక్కడ విచ్చలవిడిగా రోడ్ల మీద ప్రతి ఏరియాలో కూడా రోడ్ల మీద ఏదైతే టపాసులకు సంబంధించిన షాపులు కావచ్చు కూడా పూర్తిగా నిబంధనల విరుద్ధంగా షాపులు పెట్టిన పరిస్థితి. కానీ ఎక్కడ చర్యలు లేవు, ఎక్కడ కూడా అడిగే ప్రశ్నించే అధికారి లేడు. ఎందుకంటే వీళ్ళంతా కూడా మామూలుకు అలవాటు పడ్డారు అనేది కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా టపాసుల షాపుల పైన కూడా పూర్తిగా కోట్ల రూపాయలు బిజినెస్ చేసి కుంభకోణానికి తరలేపారు అనేది కూడా అధికారుల నుంచి వస్తున్న ఆరోపణలు. మరి ఇంత జరుగుతుంటే అగ్నిమాపక సిబ్బంది నిబంధనలు ఎక్కడ షాపు దగ్గర ఏం పెట్టాలా, ఏం చేయాలా అనేది కూడా చెప్పకుండా కనీసం వాళ్ళకి, నిన్న మనం హైదరాబాద్లో చూసాం టపాసులు గోడవలు పేలిపోయింది, అలాగే మనం ఇతర రాష్ట్రాల్లో 2 దగ్గర చాలా భారీ ఎత్తున అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎవరికి అవగాహన కల్పించకుండా ప్రెస్ మీట్కు కనీసం ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ నిబంధనలకు ఇంతమంది షాపులకు అనుమతులు ఇచ్చామని కూడా చెప్పకుండా పూర్తిగా ఇక్కడ ఏం తెలియకుండా సీక్రెట్గా ఏదో ఒక పెద్ద స్కామ్ లాగా సీక్రెట్గా ఇవన్నీ కూడా అనుమతులు ఇచ్చామని చెప్తున్నారు. ఇది మరి దీనిపైన కూడా పూర్తిగా విచారణ జరిపి నిజమైన ఎవరైతే లైసెన్స్దారు ఉన్నారో, ఎవరైనా నిబంధనలు పాటిస్తారో వాళ్ళకే కేటాయించాలనేది కూడా ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న ఒక వాదన. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మనం చూసి వచ్చాం యంత్రి ఛానల్ నుంచి కూడా మనం పోయి అక్కడ ప్రతి షాపును కూడా అబ్జర్వ్ చేసిన నేపథ్యంలో అక్కడ ఎక్కడ కూడా కనీసం నీ వాటర్ కానీ, ఇసుక కానీ ఏదైనా ఎక్కడా లేవు, ఏ షాపులో లేవు. రోడ్డు మీద అంతా కూడా దారి పొడుగునా కూడా పూర్తిగా అన్ని షాపులు కూడా విచ్చలవిడిగా షాపులకు అనుమతులు ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారనేది కూడా పూర్తిగా అక్కడ తెలియాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ కరిమలతో యంత్రి రిపోర్టర్ రమణారెడ్డి, నెల్లూరు.
ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.